నంద్యాల బొమ్మల సత్రం ద్వారకామాయి కాంప్లెక్స్ నందు ఏర్పాటు చేసిన మోహన్ మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు మాలిక్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి గారు మరియు వెంకటరామిరెడ్డి గారు, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు, వీరారెడ్డి గారు మాట్లాడుతూ నంద్యాల పట్టణ ప్రజలకు అందుబాటు ధరలో స్వచ్ఛమైన మంచినీరు అందించాలన్నారు. మోహన్ మాట్లాడుతూ పట్టణ ప్రజలకు అన్ని శుభకార్యాలకు మరియు హోం డెలివరీ అందుబాటు ధరలో ప్యూరిఫైడ్ మినరల్ వాటర్ సప్లై చేయబడును అన్నారు. మోహన్ మినరల్ వాటర్ ప్లాంట్ రాజగోపాల్ రెడ్డి సహకారంతో ఆయన ఆశీస్సులు ఒకటే ఈరోజు నేను ప్లాంట్ ప్రారంభించాను. ప్రజలకు మంచి సర్వీస్ ఇస్తానని చెప్పుకుంటున్నాను. ఓపెన్ చేశారు వెంకటరామిరెడ్డి సార్, రాజగోపాల్ రెడ్డి గారు, డాక్టర్ రాజశేఖర రెడ్డి సార్, వాళ్ళ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు బొమ్మల చిత్రాలు మినరల్ ప్లాంట్ ఓపెన్ చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ నాకు ఈరోజు నుంచి కాదు దాదాపు 30-35 ఇయర్స్ నుంచి మరి విషయము, వాళ్ళ ఫాదర్ కావచ్చు, వాళ్ళ ఎదురైన కావచ్చు, వెంకటేష్ గారు కానీ అట్నే వెంకటేష్ గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీతో సమానమని ఇప్పుడు అట్నే ఉన్నారు. ముప్పై గదులు అదే విధంగా ఉన్నారు. అతను దాదాపు మోహన్ గారు నా దగ్గర దాదాపు వాళ్ళకి ఇండివిజువల్గా ఏదైనా కానీ అభివృద్ధి చెందాలని మీ ఫాదర్తో ఏదైతే ఉండాలని చెప్తే అన్నా ఇది నేను వాటర్ ప్లాంట్ ఒకటి పెట్టాలనుకుంటా ఉంటే ఎక్కడ ఎందుకు బొమ్మ చిత్రంలోనే పెట్టండి, బాగుంటుంది, మనకు అందరికీ సహకారం ఉండాలి. ఎందుకంటే వెంకటరామిరెడ్డి ఉన్నారు, డాక్టర్ రాజశేఖర్ ఉన్నారు, అందరూ మన బొమ్మ చిత్రంలో అంతా మీకు ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు దాదాపు 50 ఏళ్ళ నుంచి ఎప్పటి నుంచో ఉండాలి బొమ్మ చిత్రంలో ప్రతి ఒక్కరు. అయితే 10 రూపాయలు ఎక్కడైనా కానీ ఇప్పుడు కాంపిటీషన్లో తట్టుకోవాలంటే మీరు అందరికన్నా నంద్యాలలో ఇచ్చేదానికన్నా 5 రూపాయలు తక్కువ ఇస్తే మన దగ్గరికి వస్తారు అని చెప్పినాను. అదేవిధంగా మనం ఖచ్చితంగా అందరికన్నా మాది 5 రూపాయలు తక్కువే ఉంటుంది కానీ ఎప్పుడు పెట్టవునని మాట ఎప్పుడు నిలబెట్టుకుంటామన్నారు. అదేవిధంగా మోహన్ చెప్తున్నాను, వాళ్ళని అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా అందరికన్నా 5 రూపాయలు తక్కువ అయితే పెట్టమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి.